ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రక్రియ అనగానే గ్రామ స్థాయి నుండి పై వరకు ఒక హడావిడి అయితే ఖచ్చితంగా కనుక ప్రారంభమైంది. మన ఊరు మన మండలం ఏ రెవెన్యూ డివిజన్లో ఉండాలి, మన డివిజన్ ఏ జిల్లాలో ఉండాలి, ఏదైతే బాగుంటుంది అని చెప్పి జనాలందరూ కూడా దీని మీద డెఫినెట్లీ చర్చలు అయితే స్టార్ట్ చేశారు. మరోవైపు ఉద్యోగస్తులు కూడా ఏ జిల్లా కిందకు వస్తాం, మన స్థానికత ఏంటి, వీటి మీద కూడా ఉద్యోగస్తులు చర్చించుకుంటూ అయితే ఉన్నారు. ఉద్యోగులు సమ్మెకి వెళ్తామని చెప్పి నోటీస్ ఇచ్చిన రోజే ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియ అనేది చెప్పి అండ్ చీఫ్ సెక్రటరీ మంత్రులకు నోట్ పంపించి ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి దీన్ని కనుక ఆమోదింపజేసి అంత కనుక రెడీ చేసి ప్రాథమిక నోటిఫికేషన్ కూడా అంటే భూపరిపాలన శాఖ కమిషనర్, ప్రధాన కమిషనర్ ఉంటారు కదా, భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ తాను నెక్స్ట్ 2-3 రోజుల్లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. అది ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, 1 నెల రోజుల పాటు సలహాలు సూచనలు ఏమైనా అభ్యంతరాలు ఇవన్నీ స్వీకరిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, తుది నోటిఫికేషన్ ఇచ్చేసి గెజిట్ అనేది రిలీజ్ చేస్తే కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేసినట్లే. ప్రాసెస్ అయితే ఇదే. మరి ఈ ప్రాసెస్ అంతా అధికారికంగా జరుగుతుందా ఆగిపోతుందా అన్నది డెఫినెట్లీ మిలియన్ డాలర్ల ప్రశ్ననే. ఎందుకంటే ఈ ప్రక్రియకు సంబంధించి ఎవరూ ఒకరు హైకోర్టు తలుపు తట్టకుండా ఉండరు. అండ్ హైకోర్టు అనేది దీన్ని ముందుకు సాగనిస్తుందా, అండ్ అదే సమయంలోనే సాగనిస్తుందా హైకోర్టు అంటే డెఫినెట్లీ ఇక్కడ కొంచెం కేంద్రం పాత్ర కూడా ఉంది. కాబట్టి కేంద్రం పాత్ర ఏంటి, 2020 జనవరిలో జనాభా గణనకు సంబంధించి కేంద్రం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ జనాభా గణన పూర్తి అయ్యేంత వరకు గ్రామాలు పట్టణాల మౌలిక స్వరూపాలు భౌగోళిక స్వరూపాలు మార్చకూడదు అని చెప్పి వాళ్ళు ఒక ఫ్రీజింగ్ ఉత్తర్వు కూడా ఇచ్చారు. ఫ్రీజింగ్ అంటే ఒక నిషేధిత ఉత్తర్వు, అవేంటివి మార్చకుండా. కేంద్రం ఈ ఫ్రీజింగ్ ఉత్తర్వు ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర రెవెన్యూ శాఖ దానికి సంబంధించి ఒక మెమో కూడా ఇచ్చింది. అండ్ మనం అప్పుడు కానీ చూసాం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషనర్గా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు అప్పుడు కొత్త జిల్లాలకు సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవుతానే చాలామంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేయడం, కేంద్ర ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పుడు దీని గురించి ముందుకెళ్ళకండి అని చెప్పి అప్పుడు రమేష్ కుమార్ గారు కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ మనం చూసాం. మరి ఆ ఫ్రీజింగ్ కేంద్రం ఇచ్చినటువంటి ఫ్రీజింగ్ ఉత్తర్వు ఏమో ఇంకా అమల్లోనే ఉంది, వాళ్ళైతే దాన్ని ఇంకా వెనక్కి తీసుకోలేదు. మరి కేంద్రం ఫ్రీజింగ్ ఉత్తర్వులు అమల్లో ఉండగా రాష్ట్రం చేసే ఇది అధికారికంగా ముందుకెళ్తుందా అన్నది డెఫినెట్లీ మిలియన్ డాలర్ల ప్రశ్ననే. కేంద్రం నుంచి ఏమైనా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఏమైనా తెచ్చుకోగలుగుతుందా, అలా ఏమీ లేకుండా ముందుకెళ్తే కేంద్రం ఒప్పుకుంటుందా, హైకోర్టులో ఖచ్చితంగా కేసులు పడతాయి, వాళ్ళు అంగీకరిస్తారా, ఇవన్నీ సమాధానం అయితే ఖచ్చితంగా దొరకాల్సిన ప్రశ్నని చూద్దాం. అనధికారికంగా అయితే కసరత్తు చేసుకోవచ్చు, ఏ జిల్లా ఏ డివిజన్ ఇప్పుడు అన్నీ చేంజ్ చేసి పూర్తి చేసేసే కదా, ఒక ప్రతిపాదనలు రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు ఏం జరిగినా అధికారికంగా జరగాలి. ప్రభుత్వం కూడా 1 ఏప్రిల్ 2 ఉగాది సందర్భంగా కొత్త జిల్లాల పనులు అంటే కొత్త జిల్లాలు అన్నీ అయిపోయి కార్యకలాపాలు ప్రారంభం అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మరి ఇవన్నీ సాఫీగా జరుగుతాయా అన్నదే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం.